ఏపీకి ప్రత్యేక హోదాపై రేపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది అఖిలపక్షం. దీంతో అలర్ట్ైన ప్రభుత్వం ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేస్తోంది. అయితే ఎవరూ అడ్డుకున్నా చలో అసెంబ్లీ జరిపి తీరుతామంటున్నారు అఖిలపక్ష నేతలు. మరోవైపు శాంతియుత ధర్నాలకు అభ్యంతరం లేదన్న సిపి సబాన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ధర్నా చౌక్లో నిరసనలు చేసుకోవచ్చన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో చట్టాలన్నీ గౌరవించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రేపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది అఖిలపక్షం. దీంతో అలర్ట్ైన ప్రభుత్వం ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రత్యేక హోదా అంశంలో మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు చలో అసెంబ్లీకి పిలిపించాయి. అసెంబ్లీ సమావేశం అయిన తర్వాత విజయవాడ నుంచి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి అసెంబ్లీ ముట్టడికి వెళ్లాలని ఇప్పటికే ఆ పార్టీని పిలిపించాయి. జిల్లాలలోని 13 జిల్లాల నుంచి కూడా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలను రావాలని ఇప్పటికే ఆ పార్టీ నుంచి మెసేజ్ అయింది. దీంతో జిల్లాల్లోనే ఈ కార్యక్రమానికి వస్తున్న వారిని పోలీసులు అక్కడ అదుపులో తీసుకుంటున్నారు. కర్నూలు, కడప, అనంతపురం వంటి జిల్లాల్లో ఇప్పటికే కొంతమంది నాయకులను అక్కడి నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తున్న కొందరు కార్యకర్తలను నాయకులను కూడా అరెస్టులు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రేపు ఉదయం 9 గంటల నుంచి కూడా చలో అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ మద్దతు పలికింది. వామపక్షాలు దానికి సంబంధించినటువంటి కసరత్తును కూడా ప్రారంభించాయి. ప్రత్యేక హోదా సాధనతో పాటు ఏవైతే విభజన హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతుంది అనేది ప్రధాన అభియోగంగా ఉంది. హోదా అంశం మరుగున పడలేదు, పోరాడి సాధించుకోవాల్సిన అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే నినాదంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. మరోవైపు విజయవాడ నగరంలో కూడా అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో 9 గంటల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ధర్నా చౌక్ లో గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఇదే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి రహస్యంగా కూడా అసెంబ్లీ వరకు చేరుకోవాలి, అసెంబ్లీ దగ్గర అసెంబ్లీ వేదికగా ఆ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంది. మరోవైపు పోలీసులు కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఏ నేతలు ఎటు నుంచి వచ్చే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఆ పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయాలనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు కొంత క్లారిటీ తెచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది. సిపి కూడా నిరసనలు చేసుకోవచ్చు, ధర్నా చౌక్ వేదిక నిరసన కార్యక్రమాలు చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ర్యాలీలు చేయడానికి ముట్టడి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతించేది లేదు అని సిపి కూడా స్పష్టం చేశారు. ఈ రోజు రాత్రి రేపు ఉదయం మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రమేష్.